ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టీమిండియా వెటర్నర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకున్నాడు. తాజాగా 8 స్థానాలు పైకి ఎగబాకి 13 ర్యాంక్ సాధించాడు. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 44 ర్యాంక్ సాధించాడు. ఆల్రౌండర్ల జాబితాలో 4 స్థానానికి ఎగబాకాడు. భారత్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో భాగంగా సత్తా చాటిన భారత ప్లేయర్లు తమ ర్యాంకులను మరింత మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కంటే ముందు వరుసలో రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ ప్రస్తుతం 9 ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి ప్లేస్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 10 ర్యాంకుతో టాప్10 లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ మానస్ లబుషేన్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ ను వెనక్కి నెట్టి నెంబర్ 1 గా అవతరించిన అశ్విన్ మధ్యలో పాయింట్లు కోల్పోయి అతడితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆసిస్ తో ఆఖరి టెస్టులో 7 వికెట్లు తీసి మళ్లీ నెంబర్ 1 ర్యాంకును దక్కించుకున్నాడు.